సింగరేణి వల్ల కావచ్చు, సింగరేణి వల్ల కావచ్చు, ఎన్టీపీసీ వల్ల కావచ్చు, సింగరేణి వల్ల కావచ్చు, బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకున్న పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి ప్రభుత్వ రంగం నుంచి, 4-5 వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి, ఇంకో 10-15 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు, నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు ఇతర రోజు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష అయితే ఊమంటే నల్గొండ జిల్లా మీద వెళ్ళడం వీళ్ళు. నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు, మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష. అవన్నీ కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత. కానీ అధ్యక్ష పిట్ హెడ్ అనే దానికి అర్థమే లేదు. తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయంటే ఇటువంటి చోటనే. అభివృద్ధి ఒకే తీరే జరగకుండా అభివృద్ధిలో అసమానత, తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన, దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి, కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి. అంతేందుకు అధ్యక్ష, మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మనం వెనకబడుతున్నామనే కదా కొట్లాడింది. అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళొకసారి రావద్దు, అన్ని ప్రాంతాలు రావాలి, ఒక తీరు ఉండాలి. ఇంకోటి కూడా ఉండండి అధ్యక్ష, దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంబంధించి వచ్చినప్పుడు మొత్తానికి మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి వేర్వేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి, విద్యుత్ ఉత్పత్తిని అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి ఏందో జరిగిపోయింది, నల్గొండలో పెట్టడం పెద్ద నేరం, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు, మేము ఇంకెక్కడో పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పుపోయినట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారు గమనించండి, ఏ నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పి నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష, ఇవాళనే మరి కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు. కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది, మరి ఎందుకు తీసుకోవట్లేరు, ఎందుకు చెప్తలేరు అధ్యక్ష? మేము పోయి 8 నెలలు మేము అనుమతి చేయాలా అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకోవాలా ఇవాళ ఎన్టీపీసీతోని? 8 నెలలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి 8 నెలలు దాటినాయి. ఎవరు చేయాలండి? ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద మాట్లాడుతున్నారు? మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం. మరి మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఆర్డర్ చేయాలి, నా అధికారులకు మేము ఇవ్వాలనా? మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద పడేస్తూ 8 నెలలైంది ఇంకా ఏదో తెల్లారైనట్టు, ఇంకా మమ్మల్ని వదిలేయండి, ఇంకా మేము నేర్చుకుంటాం, అప్పుడే మాట్లాడతారా, అప్పుడే మా మీద దాడి చేస్తారా, ఏందండి ఇది? అది కాదు కదా మీరు బాధ్యత, ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. ఇక మీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు, మేము చాలా అద్భుతంగా విద్యుత్ని ఇస్తున్నాం, మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష. ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా అన్నాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష. నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది. వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అరే మీ దగ్గర ఏఈ లేడా, డిఈ లేడా, ఎందుకు నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తి వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికే ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైల్లో పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటారు అధ్యక్ష. అవతల జర్నలిస్ట్ మీద కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనే డిబేట్ కావట్లే సబ్జెక్ట్, దిస్ ఈస్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డు, మిగతా పక్కన పెడదాం, సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కంప్లైంట్స్ టు టీజీ ఎస్పీడీసీఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ 2 అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్, స్టాండర్డ్ రెస్పాన్స్ నో రిలీఫ్ ఎట్.